ఇంటి ముందు అందరూ వచ్చారు, తప్పించుకోవడానికి లేదు. ఏదో ఒక ఐడియా చెప్పరా? సోదాపి ఏం చేయాలో చెప్పు. వాళ్ళ చేతిలో చచ్చిపోయిపోతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లీక్ చేయి. చేశా. అమ్మా పాలు. అమ్మా గిన్నె తీసుకోండి, పాలు పోస్తా. ఏంటి పాలమ్మా? పాలా, సరే వస్తున్నా ఉండు. అయ్యయ్యో, ఎందుకమ్మా అలా చేస్తున్నావు? అక్కడ కూర్చోమని చెప్పానుగా, కూర్చో. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? నెలకి డబ్బు పంపిస్తా, నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఏమైంది తనకి? తెలుసుకొని ఏం చేస్తావు? ఎక్స్ట్రాలకు పోకు. ఫోన్ నెంబర్ అక్కర్లేదు, నేనే నీకు చేస్తా.
కింద పడిపోయారు. ఏమ్మగారు? అదే బాబు, మీ భార్య. నా భార్య? మీకేమైనా పిచ్చా? నాకింకా పెళ్ళి కూడా కాలేదు. పెళ్ళి కాకపోవడం ఏంటి? ఆ ఇంట్లో అన్నీ మీ ఫోటోలే. ఏ ఫోటోలు? ఏ ఇల్లు? పద. ఏంటి ఇదో కొత్త టైప్ ఆఫ్ ప్రపోజలా? ఏం మాట్లాడలేదేంటి? మాటలు రావా? కాదు సార్, ఏమీ రావు. ఏం రాకపోవడం ఏంటి? తెలియదు సార్. నిన్నెవరో వచ్చి తనని చూసుకుంటే 6 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తానన్నారు బాబు. అంతకుమించి నాకేం తెలియదు బాబు. ఎవరు తిను? నా గురించి ఏమైనా తెలిసిందా? అర్జెంటుగా తెలుసుకో. ఎగ్జాక్ట్గా అతను ఆనవాళ్ళు చెప్పగలుగుతారా? ఆ బాబు చెప్తా. ఒకటి ఫోటో పంపుతున్నా, వాడి డీటెయిల్స్ కొనుక్కో. వాడి ఆఫీస్ ట్రెండ్సెట్ మాల్, రోజు అక్కడే తిరుగుతూ ఉంటాడు. త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు. ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి? ఆ ఫోటోలో ఆ అమ్మాయి పక్కన నా ఫోటో ఎందుకుంది? ఇప్పటికే చాలా బీపీ ఎక్కువ, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా. చెప్పాయి ఆ పిచ్చిదాని గురించా? ఆ అమ్మాయి గురించి నాకేం తెలియదు. నేను జస్ట్ ఫ్రీలాన్సర్. నాకు ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పిందల్లా ఒకటే, అమ్మాయిని సీక్రెట్ గా ఉంచాలి. ఎవరు తిను? అసలు ఈ కథకు నాకు ఏంటి సంబంధం? అసలు సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏంటి? అంటే సీక్రెట్ గా ఉంచితేనే వాళ్ళు సేఫా? అమ్మాయిని చంపేస్తే అందరూ బయటకు వస్తారు.
అన్నా నాకు కూడా ఇప్పుడే తెలిసింది, మీరు బయలుదేరారా? ఆ సరే అన్న. దీని గురించి ఏమీ ఎదుగుతుంది ఇప్పుడు చెప్పరా అసలు కదేంటో. ఒక్కటే క్వశ్చన్, దానికి ఆన్సర్ రాలేదు. ఆ అమ్మాయి ఎవరు? ఆ ఫోటోలో ఆ అమ్మాయి పక్కన నేనెందుకున్నాను? తను నా గర్ల్ ఫ్రెండ్. హలో, ఎక్కడున్నావు? ఇక్కడే పార్టీలో ఉన్నా. సరే, గాని టెరెస్ పైకి రా. సరే, వస్తున్నా. సరే, త్వరగా వచ్చే. అరే ఆగు, ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు? మనం పెళ్లి చేసుకునే టైం వచ్చేసింది. అవునా? జాబ్ వచ్చిందా? ఇన్ని రోజులు జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకోవద్దనుకున్నా, కానీ ఇప్పుడు నేను రెడీ. నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ కలుస్తా. అట్లా తాగుతున్నావు? పోతావు. ఏమైందిరా? పల్లవి పెళ్లి చేసుకోమంటుందిరా. మరి చేసుకో. చేసుకోవాలా? బయట నా వాల్యూ ఎంతో తెలుసా? 12 కోట్లు. అలాంటిది నేను పల్లవిని చేసుకోవాలా? మరి ఏం చేద్దాం? ఏదో ఒక ఐడియా చెప్పండి రా. ఈ సిచ్యువేషన్కి సొల్యూషన్, చంపేద్దాం. రే, ఈ రోజుల్లో చంపడం అంత ఈజీ కాదు. ఒకవేళ చంపినా రేపటి రోజుల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఎట్లారా? అది నన్ను వదలదు, నేను నా ఆఫర్ను వదలను. సరే వదలకు, మెడికల్ ప్రాసెస్లో దీనికి సొల్యూషన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఏంట్రా? బ్రెయిన్ ఫార్మెటింగ్ అంటే బ్రెయిన్లో ఫీడ్ అయిన ప్రతి ఒక్క మెమొరీని ఎరేజ్ చేయడం. అలా ఎలా చేస్తాం? చేస్తా బానే ఉందిరా. ఒకవేళ బ్రెయిన్ థింకింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు కూడా ప్రాబ్లమే కదా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, అక్కడ థింకింగ్ నీ మీద రాకుండా వేరే వాళ్ళని సెట్ చేద్దాం. వీడైతే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ చనిపోయాడు కదా. పర్ఫెక్ట్ ప్లాన్ రా, పక్కాగా ఇంప్లిమెంట్ చేద్దాం.
ఏంటి ఈ టైంలో యాపిల్? మోసుకుని తినవే. బ్రో, ఆపరేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి? సింపుల్, తను జాగ్రత్తగా ఉంచు. తనకేమన్నా అయితే మనందరం రిస్క్లో పడతాం. ప్లాన్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏం ప్లాన్ చేశారా? ఆ అమ్మాయి జీవితం మొదలయ్యేలోపే దాన్ని నాశనం చేసేసారు. దానికి నిన్నేం చేయాలి? ఒకసారి బయటికి రారా.